రాష్ట్రంలో జగన్ పాలనకు చరమగీతం పాడుతామని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఐదేళ్ల జగన్ పాలనలో దోచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయ డంకా మోగించబోతున్నారంటున్న ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటమే ప్రధాన లక్ష్యంగా అటు భారతీయ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. గత 4 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ విధంగా మోసం చేసింది, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది, వాటి వెనుక ఎలాంటి దోపిడీ జరిగిందన్నటువంటి మొత్తం వాస్తవాలన్నింటినీ కూడా బీజేపీ శ్రేణులు ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి మోసాలను వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భాను ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ప్రధానంగా ఏంటి ఈ ఎన్డీఏ కూటమిని గెలుపు కోసం మీరు ఎలాంటి పర్యటన చేస్తా ఉన్నారు, ప్రజలకు ఏం చెప్తాం? గెలుపు కోసం కదండి, ఎన్డీఏ కూటమి గెలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 13 మే రోజు ఆ నిర్ణయాన్ని ప్రజాక్షేత్రంలో ఆ ఎన్నికల రోజు ఆ బ్యాలెట్ను నొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనను ఆదరించే రోజు, ప్రభుత్వం మారే రోజు జూన్ 4 తేదీ ఆ తీర్పు ద్వారా వెలువడుతుందని చెప్పి మా సభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. మొత్తం 175 స్థానాలు మేము కైవసం చేసుకోబోతున్నామని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రివర్స్ సీఎంకి రివర్స్ ఫలితాలే వస్తాయి. ఎంతసేపు ఆయన రివర్స్గా ఆలోచిస్తారు కదా, 151 అన్నాడు కదా 175లో, కాబట్టి ఆ రివర్స్ సీఎంకి రివర్స్ స్థానాలే వస్తాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేనికి ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డికి? నువ్వు ఏ ఒక సక్సెస్ఫుల్ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను చూడట్లే, ఒక స్టిక్కర్ సీఎంగా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలని దారి మార్చి పేరు మార్చి నీ పేరు పెట్టుకొని నీ తండ్రి గారి పేరు పెట్టుకుంటే సరిపోదు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల గుండెల్లో ఉండాల్సిన నువ్వు ఈరోజు వాళ్ళ ఇంటి గోడల మీద స్టిక్కర్గా మిగిలిపోయావు. కాబట్టి నీ రాజకీయ జీవితం ఇంకా లేదు, ఇంకా నువ్వు తీర్థయాత్రలకు పోవాల్సిందే. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పుగా మేము భావిస్తున్నాం. ఇప్పటికే నేను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు నన్ను గెలిపిస్తారన్నటువంటి ధీమాతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పేరుతో నిర్వహించిన సభలు కావచ్చు, ఇప్పుడు మేము సిద్ధం పేరుతో జరుపుతున్నటువంటి సభలు కావచ్చు, అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది, ప్రజలు మా వెంటే ఉన్నారన్నటువంటి చెప్తున్నటువంటి మాట వైసీపీ శ్రేణి. మాటలకి చేతలకి పొంతన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఉంటున్నారే, సంక్షేమం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షోభంలోకి తీసుకుపోయారు. దాదాపు 335,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పుని ఈరోజు 12,00,000 కోట్ల రూపాయలు తీసుకుపోయారంటే, ఈ 5 కోట్ల మంది ఆంధ్రుడి మీద ఒక్కొక్క వ్యక్తి మీద 2.5 లక్షల రూపాయలు అప్పు మోసినటువంటి ఘనత నీవు నీది. ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా మార్చినందుక, ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చినందుక, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చినందుక, ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా మార్చినందుక, ఆంధ్రప్రదేశ్ని మధ్యాహ్న ప్రదేశ్గా మార్చినందుక నీకెందుకు ఓటు వేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు? కాబట్టి మార్పును కోరుకుంటున్నారు. ఎన్డీఏ పక్ష వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారు. రాబోయే రోజుల ఎన్డీఏ కూటమి వికసిత భారత్ పేరుతో వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఈ 3 కూటములు రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ప్రధానంగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు ఈ ఎన్నికల ప్రచారంలో? ఒకటే ఒకటి, డెవలప్మెంట్ అజెండాతో ముందుకు పోతాం. ఏ విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోతున్నారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఇరిగేషన్ అన్నింటినీ సమన్యాయం చేస్తూ అన్నపూర్ణ ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని తిరిగి తీసుకొనిచ్చి సీమాంధ్రని స్వర్ణాంధ్ర చేయాలనే సంకల్పంతో మేము ఎన్డీఏ కూటమి మేము ముందుకు పోతున్నాం, ఖచ్చితంగా దాన్ని సాధిస్తామని చెప్పి గట్టి విశ్వాసం నమ్మకం మాకుంది. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి రాజధాని విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. అంటే భారతీయ జనతా పార్టీ కూడా గత 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఒక స్పష్టత ఉన్నటువంటి పరిస్థితి, అమరావతి రాజధానిగా ఉంటుందా లేదంటే వైసీపీ చెప్పినట్టు 3 రాజధానులు ఉంటుందో ఒక స్పష్టత ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మీరు ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తూ ఉంది, మీరు ఎలా స్పష్టం చేయబోతా ఉన్నారు, దీన్ని ఎట్లా ఈ రాజధాని విషయాన్ని ఎలా అడ్రస్ చేయబోతాం? భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒకే మాట మీద ఉంది, రామారావతి ఒకటే రాజధాని, ఒకే రాజధాని. ఎందుకు స్పష్టత లేదండి? మేము గత 5 సంవత్సరాలు మేము చెప్తున్నాం అమరావతి ఒకటే రాజధాని. ముఖ్యమంత్రి 3 రాజధానుల పేరుతో ఆయన కలలుగా అంటున్నాడు.
రాజ్యాంగంలో ఎక్కడా లేదు మూడు రాజధానులు పెట్టాలి, 30 రాజధానులు పెట్టాలని చెప్పి. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని రాజధానిగా గుర్తించింది. గుర్తించిన కారణంగా దాదాపు 2,500 కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కాబట్టి మేము ఎక్కడా మాలో ఎటువంటి డీవియేషన్ లేదు. రాబో రోజుల్లో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత పునర్వైభవం అమరావతికి పునర్వైభవం రాబోతుంది. ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతి ఒకటేగా మేము మీ ద్వారా, ఎందుకంటే 33,000 ఎకరాలు బంగారు భూమిని ఈరోజు అక్కడ ఉండేటువంటి రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి కలల్ని, వారి శ్రమని వృధా పోని అమరావతిని తిరిగి పునర్నిర్మిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి సిఎస్ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఇతర కొంతమంది ఇంటెలిజెన్స్ ఐజీ కావచ్చు, ఇతరత్ర అధికారులను బదిలీ చేయాలి, వాళ్ళ మీద అనేక ఆరోపణలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం జరిగింది. దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని? ఇది ఫిర్యాదులు కాదండి, వాస్తవాలు. ఆంధ్రప్రదేశ్లో అధికారులు ప్రజల పక్షాన ఉండాల్సిందిపై అధికార పక్షాన నిలబడ్డారు. ఇది మంచిది కాదు. నాకు పోలీసులైనా సరే, ఐఏఎస్ ఆఫీసర్లైనా చాలా గౌరవం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో కొందరు అధికారులు అధికార పార్టీ సర్వీస్గా మార్చేశారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో కొందరు అధికారులు పొలిటికల్ సర్వీస్గా మార్చేశారు. కాబట్టి అధికార పార్టీకి ఎవరెవరు కొమ్ముగా వస్తున్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా బదిలీ పెట్టి పడుతుంది. ఇప్పటికే 4 ఐఏఎస్ మీద, దాదాపు 7 ఐపీఎస్ అధికారుల మీద బదిలీ పెట్టి పడడం జరిగింది. ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేసే ఒక అటానమస్ బాడీ. వారు మేము ఫిర్యాదు చేసినంత మాత్రాన చర్యలు తీసుకోరండి, పూర్వాపరాలు విచారించిన తర్వాతే వారు చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఇంకా ఇలాంటి అధికారులు చాలామంది ఉన్నారు, అందరి మీద ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను అధికారులను కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే విధంగా మీరు సహాయ సహకారాలు అందించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు దాడులు కూడా అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి, అంటే ఈ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయనుకుంటున్నారు? అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతల మీద చాలా చోట్ల దాడులు జరుగుతున్నట్టు పరిస్థితి, మరోవైపు బీజేపీ వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నట్టు పరిస్థితి. అంటే దౌర్జన్యాలతో భయపెట్టి ప్రతిపక్షాలని అనగదొక్కాలని చెప్పే ప్రయత్నం ఈ అధికార పార్టీ చేస్తుంది. ఈ తాటాకు చప్పులకు భయపడే వాళ్ళు ఎవరు లేదు. అది ఒక తాత్కాలిక విజయం. ఈ 5 సంవత్సరాల కాలంలో పత్రికల మీద, ప్రతిపక్షాల మీద, అలాగే సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే, అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ కూడా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అరెస్ట్ చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. ఒక అరాచక పాలనకు, రాక్షస పాలనకు, ఒక నియంత పాలనకు ఇదే నిదర్శనం. కాబట్టి ఇది పోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి కూడా మేము రిక్వెస్ట్ చేసాం. ఎక్కడెక్కడ సమస్య ఉందో అక్కడ ఖచ్చితంగా పోలీస్ ఫోర్సెస్ని అదనంగా పెట్టి ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాక్షస పాలన పోవాలని కోరుకుంటున్నారని ఇక్కడ ఉన్నటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.